హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దయా కన్స్ట్రక్షన్ నేను దయానంద్ సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ జనరల్గా మనం ఫుట్టింగ్ సాయిల్ మీద కన్స్ట్రక్షన్ చేయడం మనకు తెలుసు ఫ్రెండ్స్ కానీ ఫుట్టింగ్లో రాయి వచ్చినప్పుడు అలాగే హిల్ స్టేషన్లో అనగా గుట్టపైన లేదా కొండపైన ఫుట్టింగ్ ఎలా నిర్మించాలో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మాత్రం మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు మనం రాయిపై కాలం ఫుట్టింగ్ ఎలా నిర్మించాలో తెలుసుకుందాం అలాగే రాయిపై కాలం ఫుట్టింగ్ నిర్మించడానికి ఎంత ఖర్చు వస్తుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాయిపై కాలం ఫుట్టింగ్ ఎలా నిర్మించాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాలం పొజిషన్ని ప్లాన్ ప్రకారం మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ డాటెడ్ లైన్స్ వచ్చేసి కాలం అవుటర్ ఫేస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాలం పొజిషన్ మార్క్ చేసుకున్నాక మనం ఇప్పుడు కాలంలో స్టీల్ పొజిషన్ని ప్లాన్ ప్రకారం మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే ఫిగర్లో రెడ్ కలర్ సర్కిల్ లైన్ వచ్చేసి కాలం స్టీల్ పొజిషన్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాన్లో ఫోర్ స్టీల్ రాడ్స్ ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్ అవి ఎడ్జెస్ పైన సర్కిల్ లైన్స్తో మార్క్ చేసి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాలంలో స్టీల్ పొజిషన్ని మార్క్ చేసుకున్నాక మనం ఇప్పుడు యాంకరేజ్ కోసం హోల్స్ డ్రిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ డ్రిల్లింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాంకరేజ్ బార్ కోసం డ్రిల్లింగ్ ప్రాసెస్ చూద్దాం అలాగే మనం డెప్త్ ఆఫ్ హోల్ ఎంత డ్రిల్ చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎంత సైజ్ ఆఫ్ డయామీటర్కి ఎంత డెప్త్ డ్రిల్ చేయాలో కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డెప్త్ ఆఫ్ హోల్ ఎంత ఉండాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ డెప్తాఫ్ హోల్ ఎలా క్యాల్కులేట్ చేస్తామో చూడండి యాజ్ పర్ ఇండియన్ కోడ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రకారం ఈ డెవలప్మెంట్ లెంత్ అనేది క్యాల్కులేట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ క్యాలిక్యులేషన్ సపరేట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించిన ఫామ్ల ప్రకారం నేను డెప్త్ ఆఫ్ హోల్స్ అనేది క్యాల్కులేట్ చేశాను ఈ టేబుల్లో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ స్క్రీన్ మీదే కనిపించే టేబుల్ చూడం ఫ్రెండ్స్ ఈ టేబుల్లో ఎయిట్ఎంఎమ్ డయాబార్కి డెప్త్ ఆఫ్ హోల్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఎయిట్ ఎంఎం ఉండాలి ఫ్రెండ్స్ అనగా నైంటీన్ ఇంచెస్ ఫ్రెండ్స్ అలాగే టెన్ ఎంఎం డయా బార్క్ వచ్చేసి డెప్త్ ఆఫ్ హోల్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఎయిట్ ఎంఎం ఉండాలి ఫ్రెండ్స్ అనగా ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ట్వెల్వ్ ఎంఎం డయామీటర్ బార్కు వచ్చేసి డెప్త్ ఆఫ్ హోల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెంటీమీటర్స్ ఉండాలి ఫ్రెండ్స్ అనగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఫ్రెండ్స్ అలాగే సిక్స్టీన్ ఎంఎం డయామీటర్ బార్క్ వచ్చేసి డెప్త్ ఆఫ్ హోల్ వచ్చేసి ఫైవ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఎంఎం ఉండాలి ఫ్రెండ్స్ అనగా థర్టీ ఎయిట్ ఇంచెస్ ఫ్రెండ్స్ అలాగే ట్వంటీ ఎంఎం డయామీటర్ బార్కి డెప్త్ ఆఫ్ హోల్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఎంఎం ఉండాలి ఫ్రెండ్స్ అనగా ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టేబుల్లో ఉండే వాల్యూస్ అన్ని అక్యురేట్ వాల్యూస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డయామీటర్ ఆఫ్ హోల్ అనేది ఎంతుడాలో చూద్దాం డయామీటర్ ఆఫ్ హోల్ అనేది త్రీ ఎంఎం ప్లస్ డయాబార్ ప్లస్ త్రీ ఎంఎం ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ అనగా ఇప్పుడు డయామీటర్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హోల్ డ్రిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే ఫ్రెండ్స్ ఈ హాఫ్ ఇంచ్ వల్ల స్టీల్ రాడ్కి రాయికి మధ్యలో హాఫ్ ఇంచ్ గ్యాప్ వల్ల మెటీరియల్ ఫిల్ చేయడం వల్ల బాండ్ స్ట్రెంత్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ డ్రిల్లింగ్ ఓల్డ్ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డ్రిల్లింగ్ హోల్ని బ్రష్తో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఎయిర్ ప్రెజర్తో హోల్ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో ఉండే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా క్లీన్ చేయడానికి ఈ ఎయిర్ ప్రెజర్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాక్కి స్టీల్ రాడ్కి జాయింట్ చేయడానికి బాడీ మెటీరియల్ కోసం ఎపాక్సిక్ రెజిన్ అనే మెటీరియల్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఎపాక్సీ రెజిన్ని ఈ డ్రిల్లింగ్ హోల్ లో ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ ఈ ఎంత డెప్త్ ఫిల్ చేయాలంటే టూ థర్డ్ లెంత్ ఆఫ్ డెప్త్ ఆఫ్ హోల్ ఫ్రెండ్స్ ఈ టూ థర్డ్ లెంగ్త్ ఆఫ్ డెప్త్ ఆఫ్ హోల్ వరకు ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ ఎపాక్సీ మెటీరియల్ ఫిల్ చేశాక మనం ఇప్పుడు రాడ్ని ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ రాడ్ని రొటేట్ చేసుకుంటా ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ప్రాసెస్ని పక్కన ఉన్న స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చేసిన యాంకరీ ప్రాసెస్ని మనం కాలంలో ఎన్ని రాడ్స్ ఉంటే అన్ని రాడ్స్ ఓల్డ్స్ డ్రిల్ చేసేసి రాడ్స్ని ఇన్సల్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ని మనం కంప్లీట్ అయ్యాక మనం ఇప్పుడు కాలంలో స్టీల్ మ్యాట్ కూడా ఈ యాంకరేజ్ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్ జనరల్గా ఫోర్ కార్నర్ సైడ్స్కి మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ రెడ్ కలర్ సర్కిల్ లైన్స్ ఉన్న ప్లేస్లో మనం స్టీల్ యాంకరేజ్ చేసుకొని స్టీల్ మ్యాట్కి అలాగే ఈ రాడ్స్కి యాంకరేజ్ రాడ్స్కి రెండిటికి ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఫుట్టింగ్ కాంక్రీటింగ్ చేసుకోవడానికి మనం సైడ్స్ ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సైడ్స్ ఫిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఫుట్టింగ్ని కాంక్రీటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ టాపిక్ కంక్లూజన్ వచ్చేసి ఇలాంటి ఫుట్టింగ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎంచుకుంటామంటే మనం మనం ఫుట్టింగ్ ఫౌండేషన్ డెప్త్ అనేది త్రీ ఫీట్స్ కన్నా తక్కువ ఉన్నదనుకో అలాంటి ప్లేసెస్లో మనం ఈ టైప్ ఆఫ్ ఫుట్టింగ్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్